తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న దృష్ట్యా కాకినాడ రెవెన్యూ కాలనీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి కమిషనర్ స్వప్నిల్ దినకర్ సందర్శించారు. ప్రజలు కరోనాపై అవగాహన కలిగి ఉండాలని, వీలైనంతగా ఎవరూ బయటకు రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ రాజమండ్రి కాకినాడ ప్రాంతాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. పాజిటివ్ వచ్చిన ఏ ఒక్కరూ భయపడాల్సిన పని లేదని, జిల్లాలో కరోనా ట్రీట్మెంట్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ముఖ్యంగా గ్రామంలోని ప్రజలు అజాగ్రత్తగా ఉండొద్దని సూచించారు. మనకు కాకినాడ పట్టణము, అదేవిధంగా రాజమండ్రి పట్టణము, కాకినాడ రాజమండ్రి రూరల్ మండలాల్లో చాలా భారీ ఎత్తున ఈ కేసెస్ రావటం జరుగుతుంది. కాబట్టి ఈ స్పెషల్ క్యాంప్స్ మనం ఇక్కడ కండక్ట్ చేస్తున్నామండి. అంటే ఈ నెంబర్ ఆఫ్ టెస్టులు కూడా చాలా ఎక్కువ చేసాం. ఒకే రోజులో 7000 టెస్టులు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ వీళ్ళందరూ కూడా ప్రైమరీ కాంటాక్ట్స్, అంటే ఎవరైతే పాజిటివ్ వచ్చారో వాళ్ళకు ఉన్నటువంటి ప్రైమరీ కాంటాక్ట్స్, కాబట్టి వీళ్ళందరిలో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఇది మనం ఒక 1 వీక్ ఇలాగ కంటిన్యూ చేస్తే డెఫినెట్గా కేసెస్ తగ్గుతాయి. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, మనం ఇంత చెప్తున్నప్పటికీ కూడా ఇంకా బయట తిరగటం, చిన్న చిన్న ఫంక్షన్స్ అని చేసుకోవడం, బర్త్డే ఫంక్షన్స్ అని చేసుకోవడం, కొంతమంది యువకులు ఏదైతే ఉందో, ముఖ్యంగా పల్లెల్లో కానీ ఇక్కడంతా కూడా హాలిడే వచ్చింది కదా అని చెప్పేసి ఈ మద్యం సేవించటము, పేకాడటం, ఇలాంటివన్నీ కూడా మేము గమనిస్తున్నాం. సో అలాంటి కేసులు ఏవైతే ఉన్నాయో వెంటనే పోలీస్ ద్వారా కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. అనవసరంగా పిల్లలను బయటికి పంపించడం, వాళ్ళకి బైకులు ఇచ్చి పంపించడం ఇలాంటివి మాత్రం చేయకండి. ఎందుకంటే వాళ్ళలో రిస్క్ లెవెల్స్ తక్కువ ఉంటాయని మాత్రం భావించకండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే వయసులో ఉన్న వాళ్ళకే వస్తుంది, అలాంటిది ఏం లేదు. ఏ వయసులో ఉన్నా కానీ ఇది హైలీ రిస్కీ థింగ్. అండ్ మీరు పర్సనల్గా జాగ్రత్తలు తీసుకుంటేనే దీన్ని ఆపుకోగలం, ఇంకా వేరే దారి ఏమీ దీనికి లేదు. బట్ జిల్లాలో కంగారు పడిన అవసరం లేదు. ఎవరైతే పాజిటివ్స్ వస్తారో వాళ్ళందరికీ కూడా మనము తగినటువంటి సదుపాయాలు క్రియేట్ చేయడం జరిగింది. ఎవరు కూడా మాకు హాస్పిటలైజేషన్ దొరకదేమో, ఆక్సిజన్ బెడ్ దొరకదేమో, క్వారంటైన్ ఫెసిలిటీ లేదేమో అనేది అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా కావాల్సినటువంటి టాబ్లెట్స్ కానీ, ఇవి మెడికల్ సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్నాం.